న్యాయ సేవా సంస్థ ద్వారా అందిస్తున్న న్యాయ సేవలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ధర్మవరపు బరువుదని అన్నారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజాప్రతినిధులతో అవగాహన ర్యాలీలో న్యాయమూర్తి వరుదిని ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన అవసరమని, వాటిని తెలుసుకున్నప్పుడే న్యాయం పొందగలమని చెప్పారు. సంస్థ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, 1,00,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఉచిత సహాయం అందిస్తామన్నారు. ఆర్టికల్ 39A ఈ అంశాన్ని తెలియజేస్తుందన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. సంస్థను ఆశ్రయించినప్పుడు ముందుగా పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, పరిష్కారం దొరకకపోతే న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. వీరికి కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. 2009 తర్వాత ఈ 10 ఏళ్లలో 10 రెట్లు కేసులు పెరిగాయని, ముఖ్యంగా కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయని, సహనం, మానవ విలువలు, గౌరవం, క్షమాగుణం ఉంటే ఎన్నో కేసులు కోర్టు వరకు రావని, అక్కడికక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక అఫిడవిట్ తీసుకొచ్చి ఈ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది, అంటే మండల న్యాయ సేవా అధికార సంస్థ అనేది ఉంది మండల స్థాయిలో, అక్కడికి తీసుకొచ్చి మీరు కనుక అర్జీ పెట్టుకుంటే ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అయితే ఈ మండల న్యాయ సేవా సంస్థ అనేది మండల లెవెల్లో, మండల స్థాయిలో ఉంటుంది. అట్లాగే హైకోర్టు లెవెల్లో కూడా మీకు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంది. అట్లాగే మీకు జిల్లా లెవెల్లో కనుక చూసుకుంటే జిల్లా న్యాయ సేవా సంస్థలు, మనకి ఈ రంగారెడ్డి జిల్లా కాబట్టి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కోర్టులో మీకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఉంది. అట్లాగే ప్రతి మండలానికి కూడా మండల న్యాయ సేవా సంస్థలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా 9వ తేదీ జరుపుకుంటున్నాము. అట్లాగే ఆ భాగంగా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అనేది తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారు. అదేవిధంగా మనకి న్యాయ సేవ అధికారుల చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ చట్టం కింద ప్రతి కొన్ని అర్హతలు ఫిక్స్ చేశారు. ఆ అర్హతలు ఏంటంటే, ఏ పౌరుడైనా సరే, షెడ్యూల్ క్యాస్ట్ అయినా, షెడ్యూల్ తెగలకైనా సంబంధించిన పౌరుడైనా సరే, లేదంటే వార్షిక ఆదాయం కనుక 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉన్న పౌరుడు ఏ పౌరుడైనా సరే, లేదంటే పారిశ్రామిక కార్మికులు, అట్లాగే పిల్లలు, పెద్దలు అంటే మహిళలు, చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి సమస్యలు ఏమైనా ఉన్నా, లేకపోతే మతిస్థిమితం లేని వాళ్ళైనా, లేకపోతే అవిటి వాళ్ళకైనా ఉచితంగా న్యాయ సేవ అందించడానికే ఈ న్యాయ సేవా అధికారుల సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ చట్టం ప్రకారము మనకి హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, అట్లాగే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అట్లాగే మనకి జిల్లా పరంగా అయితే జిల్లా న్యాయ సేవా సంస్థలు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సంస్థలు, అట్లాగే మండల స్థాయిలో మనకి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయి. ఈ ఇందాక చెప్పిన ఏ అర్హత గల వ్యక్తి అయినా కూడా అఫిడవిట్తో పాటు, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ అఫిడవిట్తో పాటు, దానికి తగ్గ డాక్యుమెంట్స్తో పాటు తీసుకొచ్చి ఏ సంస్థ దగ్గరికైనా వచ్చి అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్, ఫస్ట్ లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ కౌన్సిలింగ్లో గనక వాళ్ళకి ఏ సామరస్యంగా పరిష్కారం జరగకపోతే, అంటే ఇరు పక్షాలని పిలిపించి వాళ్ళిద్దరి కనుక ఆ కక్షిదారుల మధ్యలో సామరస్యంగా పరిష్కారం కాకపోతే కనుక కోర్టుకి రెఫర్ చేస్తారు. కోర్టులో కూడా వాళ్ళకి ఉచిత న్యాయ సహాయంగా ఒక అడ్వకేట్ని కూడా వాళ్ళకి ఎంగేజ్ చేస్తారు. అట్లాగే ఈ చట్టం ప్రకారము ప్రతి అట్లాంటి ఉన్న కేసెస్ నమోదైతే కనుక కోర్టు ఫీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ చట్టం ఏర్పాటు చేయడం జరుగుతుంది.